Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బ్యాంకుల వద్ద వృద్ధుల పాటలు, చంద్రబాబే వారి పాలిట విలన్. ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ మళ్లీ రచ్చగా మారింది. చంద్రబాబు కారణంగా వాలంటీర్ వ్యవస్థను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టింది ఈసీ. దీంతో ఈ వ్యవహారంలో తేడా వచ్చేసింది. వృద్ధులు, వికలాంగులు గత నెల సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకున్నారు. కొంతమంది వృద్ధులు ఎండదెబ్బకు విలవిల్లాడారు. మరికొందరు సచివాలయాల వరకు రాలేక అవస్థలు పడ్డారు. చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలో మరోసారి ఆయన డ్రామా మొదలుపెట్టారు. సచివాలయాల వద్ద పెన్షన్లు వద్దని, ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలతో ఈసీకి ఫిర్యాదు చేయించారు. దీంతో అధికారులు పెన్షన్ల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల డీబీటీ ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు. వికలాంగులకు మాత్రం ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. ప్రతి నెల వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు చేతిలో పెడితే వృద్ధులు, వికలాంగులు తమ అవసరాలకు వాటిని వినియోగించుకునేవారు. ప్రతి నెల టెన్షన్గా 1వ తేదీ వారికి పెన్షన్ అందుతుండడంతో వారి అవసరాలు కూడా తీరేవి. కానీ ఇప్పుడు డబ్బులు బ్యాంకుల్లో పడడంతో లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు క్యూ కట్టారు. అక్కడ కూడా వారికి అవస్థలు తప్పలేదు. పెద్ద పెద్ద క్యూ లైన్లలో వారు పడిగాపులు పడుతున్నారు. కొన్ని చోట్ల బ్యాంకులు తెరుచుకోకముందే పెద్ద సంఖ్యలో అక్కడికి పెన్షన్ డబ్బుల కోసం వృద్ధులు తరలి వెళుతున్నారు. పెన్షన్ పంపిణీకి వాలంటీర్లు వద్దంటూ ఈసీకి ఫిర్యాదు చేయించి మరీ ఆపించారు చంద్రబాబు. దానివల్లే వృద్ధులు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. 1వ తేదీ పెన్షన్ అందుకోలేకపోగా ఓసారి సచివాలయానికి, మరోసారి బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి. వచ్చే నెల కూడా ఇవే అవస్థలు ఉంటాయి. వీటన్నిటికీ కారణమైన చంద్రబాబు ఇప్పుడు పెన్షన్దారులకు విలన్లా కనపడుతున్నారు. ఈ కోపమంతా ఎన్నికల రోజు వారు తీర్చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు టీడీపీ కూటమి భయపడుతోంది. ఎల్లో మీడియా ద్వారా ఆ తప్పు ప్రభుత్వంపై నెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.